హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ సెక్షన్లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి పారాబోలాలో 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకటి బేసిక్ ఫార్ములాస్ పైన, అంటే y² = 4x మోడల్, ఒకటి x² = 4ay ఒకటి. ఈ మోడల్ పైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము ఫస్ట్ వీడియోలో. తర్వాత సెకండ్ మోడల్ y - k² = 4ax - h, అంటే ఈ మోడల్లో మనం సెకండ్ మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము సెకండ్ వీడియోలో. ఇప్పుడు మనం థర్డ్ మోడల్ని సాల్వ్ చేస్తాం. y² - x + 4y + 5 = 0. ఈ మోడల్ని మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. మీరు డైరెక్ట్ థర్డ్ మోడల్ మాత్రం చూడద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ సెకండ్ చూసిన తర్వాతనే ఈ వీడియోని అయితే చూడండి. ఓకే, సరే, థర్డ్ మోడల్లో క్వశ్చన్ తీసుకుందాం. సో క్వశ్చన్ ఏమంటే, ఇంకా y² - x + 4y + 5 = 0. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనకున్న క్వశ్చన్స్లో, మనకున్న మోడల్స్లో, ప్రీవియస్ మోడల్లో ఇది ఏ మోడల్ కింద వస్తుంది అంటే y - k² = 4ax - h కింద వస్తుంది. ఎట్లా తెలుస్తుంది సార్ మనకు అంటే, ఇక్కడ చూడండి, దీన్ని స్ప్లిట్ చేస్తే y² ఫార్ములా ఉంది కదా ఇక్కడ దీంట్లో, కాబట్టి ఇది y² ఉంది కాబట్టి ఈ మోడల్ని మనం ఐడెంటిఫై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ x² ఉంది అనుకోండి ఇక్కడ, అప్పుడు మనం ఏమనుకోవాలా, x - h² = 4ay - k మోడల్ అనుకోవాలి. క్లియర్ కదా? ఓకే, సరే, ఇప్పుడు దీనికి సంబంధించి ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎలా సాల్వ్ చేద్దామంటే, ఇంకా y² ఉంది కదా, దీన్ని మనం y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలా, x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వైతో y² ఏమవుతుంది, 2y అవుతుంది. ఎక్స్ వాల్యూస్ అన్ని కాన్స్టాంట్స్ అన్ని 0 అయిపోతాయి కాబట్టి 4y ఏమవుతుంది, 4 అయిపోతుంది, = 0. అర్థమైందా? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. సో 2y - -4, దెన్ y - -2, ఎందుకు 2 1 2 2. ఇప్పుడు y వాల్యూ -2ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -2² - x + 4 - 2 + 5 = 0. ఓకేనా? నెక్స్ట్ 4 - x - 8 + 5 = 0. 4 - 8 ఏమవుతుంది, -4 అవుతుంది. -4 + 1 + 1 అవుతుంది, అంటే 1 - x = 0. దెన్ -x = -1, బయటపోతే x = 1. ఇక్కడ x అంటే నథింగ్ బట్ h అని, y నథింగ్ బట్ k అని మీనింగ్ మనకు అర్థం కావాల్సింది. ఓకేనా? సరే, మనం ఏం ఫైండ్అవుట్ చేసేకి ఇక్కడ వచ్చినాం యాక్చువల్గా అంటే, ఇంకా వర్టెక్స్ ని మనం ఏమేమి ఫైండ్అవుట్ చేయాలంటే, వర్టెక్స్ ఒకటి ఫైండ్అవుట్ చేయాలా, తర్వాత ఫోసి, తర్వాత డైరెక్ట్రిక్స్, లాటర్ సెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఏం నేర్చుకున్నాం మనము, h, k, తర్వాత ఫోసీ కావాలా. ఫోసీ కావాలంటే ఇక్కడ చూడండి, y² - y - k² = 4ax అంటే వేరియబుల్ ఎవరు, ఇక్కడ ఎక్స్ వాల్యూ వేరే అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ అంటే ఫస్ట్లో రాయాలి. అంటే ఏమి, h + a, k రాయాలా, h - a, k రాయాలా, 4a రాయాలా. అర్థమైందా పాయింట్? ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి ఏ వాల్యూ కూడా కావాలా. ఏ వాల్యూ కావాలంటే, ఏ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే, y - k² = 4ax - h అంటే 4ax ఎక్స్ కోషన్ ఉన్న చోట ఏ ఉంటుంది అని మనకు అర్థం కాదా. అదేంది సార్ అంటే, ఇక్కడ చూడండి, y² - x అని ఉంది కదా, ఎక్స్ ఎక్కడైతే ఉంటుంది, ఏ అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ మనకేముంది, -x ఉంది. ఏముండాలి యాక్చువల్గా, 4ax + -x ఉంది. అర్థమవుతుందా? xx క్యాన్సల్. అప్పుడు ఏ ఈజ్కుంటే ఏం రాయొచ్చు, -1/4. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1. కే వాల్యూ ఎంత వచ్చింది, -2. 1, -2. ఓకే, అంతే కదా? తర్వాత హెచ్ వాల్యూ ఎంత ఉంది మనతో, 1. ఏ వాల్యూ ఎంత ఉంది, -1/4, కే వాల్యూ ఎంత, -2. తర్వాత ఏ వాల్యూ ఎంత ఉంది మనతో, 1. సారీ, హెచ్ వాల్యూ 1, ఏ వాల్యూ -(-) అంటే +1/4, -2. 4a - -1/4. సో 4 క్యాన్సిల్ అయిపోయి -1. ఇది కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. అర్థమైంది కదా ప్రాబ్లం? సరే, ఇవి కొంచెం టఫ్ మోడల్స్ కాబట్టి ఇంకొన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం, దీనిపైన మీకు క్లారిటీ వస్తుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటాను. y² + 6y - 2x + 5 = 0. ఓకే, ఏం చేయాలి మనం, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే 2y - 6 = 0, దెన్ 2y = 6, దెన్ y = 3. ఎందుకు 2 1 2 3 కాబట్టి, y వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో వైని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్లో 3² అంటే ఎంత, 9, 3 6 18, -2x + 5 = 0. 9 + 18 ఏమవుతుంది, 27. 27 + 5 ఎంత, 32. 32 - 2x = 0, దెన్ 2x - 2x = -32. -(-) క్యాన్సల్. 2 1 2 16, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 16 వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ అంటే ఎవరు, నథింగ్ బట్టే హెచ్. వై అంటే ఎవరు, నథింగ్ బట్టే కే. ఇంకా మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలా, ఏని ఫైండ్ అవుట్ చేయాలా, అంతేనా? ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే y² - k² = 4ax - h.
ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది ఏ వాల్యూ. ఎక్స్ ఎక్కడ ఉంది మనకి, మైనస్ టూ ఎక్స్ ఉంది. అంటే యాక్చువల్గా ఫోర్ ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఎవరున్నారు మనకు, మైనస్ టూ ఎక్స్ ఉంది. ఎక్స్ఎక్స్ క్యాన్సల్, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై ఫోర్. టూ వన్స్ ఆ టూ టూస్ అంటే మైనస్ వన్ బై టూనా ఏ వాల్యూ, అంతే. ఎవరిని ఫైండ్అవుట్ చేయాలి మనం, వర్టెక్స్ని ఫైండ్అవుట్ చేయాలా, తర్వాత ఫోసీని ఫైండ్అవుట్ చేయాలా, డైరెక్ట్రిక్స్ ఫైండ్అవుట్ చేయాలా, లాటస్ రెక్టమ్ ఫైండ్అవుట్ చేయాలా. వర్టెక్స్ ఫార్ములా ఏమి, హెచ్ కామా కే. ఫోసీ ఫార్ములా ఏమి, క్వశ్చన్ వేరియబుల్ ఎవరు ఇక్కడ మనకు, ఎక్స్ వాల్యూ వేరియబుల్ అంటే ఫస్ట్లోనే రావాలా. హెచ్ ప్లస్ ఏ కామా కే, హెచ్ మైనస్ ఏ కామా కే, తర్వాత ఫోర్ ఏ. ఓకే, ఏ వాల్యూ, హెచ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, హెచ్ వాల్యూ 16 ఉంది. 16 కామా కే వాల్యూ 3. నెక్స్ట్ 16, ఏ వాల్యూ ఎంత, మైనస్ వన్ బై టూ కామా 3. 16 ప్లస్ వన్ బై టూ కామా 3, ఎందుకు మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ప్లస్ అయిపోయింది. తర్వాత 4, ఏ వాల్యూ ఎంత, మైనస్ వన్ బై టూ. టూ వన్స్ ఆ టూ టూస్ అంటే మైనస్ టూ ఆన్సర్. ఇవి కరెంట్ మీరు సింప్లిఫై చేసి ఆన్సర్ రాసుకోండి ఇక్కడ ఫైనల్ ఆన్సర్స్. ఓకేనా, క్లియర్ కదా. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్తో ట్రై చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎట్లుంది చూసేకి, ఎక్స్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a వై మైనస్ కే మోడల్లో ఉందా. అవును, డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఏమొస్తుంది ఆన్సర్, 2x మైనస్ సిక్స్, ఇవి రెండు 0 అయిపోతాయి. దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు 6, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 3, ఎందుకు 2 3 6 కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ త్రీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో. త్రీ స్క్వేర్ ఎంత, 9, త్రీ సిక్స్ 18, సిక్స్ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 9లో 18 పోతే, 18లో 9 పోతే మైనస్ 9, మైనస్ 9 ప్లస్ 3 ఏమవుతుంది, మైనస్ 3, మైనస్ 9 ప్లస్ 6 ఏమవుతుంది, మైనస్ 6 మైనస్ 3 అవుతుంది. మైనస్ 3 మైనస్ 6 వై ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ ఈ మైనస్ 3 ఆ సైడ్ పంపిద్దాం, 6 వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 3 బై మైనస్ 6, 3 వన్ జా 3 టూ జా మైనస్ 1 బై 2 వై వాల్యూ. వై అంటే ఎవరు, నథింగ్ బట్టే మన కే, ఎక్స్ నథింగ్ బట్టే హెచ్. ఇంకెవరిని ఫైండ్ అవుట్ చేయాలా మనం, వి ఏని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఎక్కడ ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై దగ్గర ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అంటే ఎవరు, 4ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6y ఉంది, అంతేనా. వై వై క్యాన్సల్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 బై 4, 2 టూ జా 2 3 జా, అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 3 బై 2 వచ్చింది. సరే ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ మనం, సేమ్ లాజిక్, వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఫోసీ ఫైండ్ అవుట్ చేయండి, డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి, లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఫార్ములా చెప్పండి సార్, మనకు తెలుసు కదా ఆల్రెడీ ఫార్ములాస్, హెచ్ కామా కే, హెచ్ వాల్యూ ఎంత ఉంది 3, కే వాల్యూ ఎంత, మైనస్ 1 బై 2. ఊరికి మీరు రాయడమే అంతే. తర్వాత వేరియబుల్ ఎవరు ఇక్కడ మనకు, ఎవరు వేరియబుల్, వై వేరియబుల్, ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4ay, వై వై వేరియబుల్ అంటే, వై వేరియబుల్ అంటే దాని మీనింగ్ ఏమి, వై దగ్గర రావాలా ఏ వాల్యూ అని. హెచ్ కామా కే మైనస్ ఏ, అర్థమవుతుంది కదా లాజిక్. జస్ట్ మీరు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం అంతే, ఏం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి, మీకు ఇచ్చిన ఈక్వేషన్లో స్క్వేర్ ఏది ఉందో చూసుకోండి, ఆ ఈక్వేషన్ రాసుకోండి, అంటే ఆ మోడల్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలా. ఎక్స్ స్క్వేర్ ఉంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలా, వై స్క్వేర్ ఉంటే విత్ రెస్పెక్ట్ వై చేయాలా. వచ్చిన ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేయాలా, రిమైనింగ్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలా. ఇవి రెండు వచ్చిన తర్వాత మనకి ఈ క్వశ్చన్లో చూసుకుంటే, అంటే ఈ ఫార్ములాలో చూస్తే, వై ఎక్కడ ఉంటుందో అబ్జర్వ్ చేయండి, ఆ టర్మ్ తెచ్చి పక్క రాసుకోండి, ఏని ఫైండ్ అవుట్ చేయండి. వన్స్ ఇవి త్రీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, అంటే ఏంటివి, హెచ్ వాల్యూ కే వాల్యూ ఏ వాల్యూ వచ్చిన తర్వాత, కొంత ఫార్ములాస్ ఉన్నాయి కదా, వి ఈజ్ ఈక్వల్ టు అంటే వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే ప్లస్ ఏ, డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే మైనస్ ఏ, లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఎందుకు సార్, ఏని వై ప్లేసెస్లో రాసినాము, ఇక్కడ వై కదా వేరియబుల్, సో ఏ వాల్యూ వై దగ్గర వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో కనుక వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay హెచ్ మైనస్ కే మోడల్లో వచ్చింటే, అంటే మనకి ఎక్స్ వేరియబుల్ కాబట్టి మనం ఏం రాస్తా అంటే, ఇక్కడ హెచ్ కామా కే ఏ ప్లస్ హెచ్ ప్లస్ ఏ కామా కే హెచ్ మైనస్ ఏ కామా కే 4ay అలా రాస్తా అంటే. సో మీరు లాజిక్ని బాగా అర్థం చేసుకోవాలి, మనం ఎక్కడ వేరియబుల్ రాస్తానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్ ప్లేసెస్లో వస్తుందా వేరియబుల్, వై ప్లేసెస్లో వస్తుందా, అర్థమైందా, అది చూసుకొని ప్రాక్టీస్ చేయండి. కాబట్టి మీరు బాగా ఒకటికి రెండు సార్లు ఫస్ట్ వీడియోను సెకండ్ వీడియో చూసిన తర్వాత థర్డ్ వీడియోకి రండి. డైరెక్ట్ మీరు ఇక్కడ వచ్చినారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా మీతో, 9000002 5161, కావాలంటే దీనికి మీరు వాట్సాప్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే, క్వశ్చన్స్ కావాలంటే వాట్సాప్ చేయండి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను వీడియో ద్వారా కావాలంటే మీకు మీకు హెల్ప్ఫుల్గా ఉండదని వీడియో ప్రిపేర్ చేసి మీకు కావాలంటే షేర్ చేస్తాను. ఓకేనా, లేదు మీకు అర్థం కాలేదు చాలా డౌట్ ఉన్నాయనిపిస్తే నో వరీ, నేను ఒక సెషన్ తీసుకొని కావాలంటే, అంటే జూమ్ క్లాస్ ఏదో క్లాస్ తీసుకొని మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. ఓకేనా, క్లియర్ కదా.